మీ ప్రభుత్వ పరంగా పెరుగుతున్నటువంటి కేసులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తులు ఏ విధంగా అసత్య ప్రచారాలకు పాల్పడతా ఉన్నారో అవన్నీ అసత్య ప్రచారాలు ప్రజలకు సంబంధించి కేసులు పెరుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా దాన్ని ఆ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎంత సంసిద్ధంగా ఉందో ఒక్కసారి మేము చేసేటువంటి కార్యక్రమాలు మేము మీరు వింటే దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో మీరు ఆ విధంగా మాట్లాడకుండా ఉంటారు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఏ రాష్ట్రము కూడా చేయనటువంటి టెస్టులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తుంది అని రాష్ట్రమంతా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఏ పరిస్థితిని టెస్టులు ఎక్కువగా చేస్తే కేసులు ఎక్కువగా నమోదవుతాయి అన్న భయంకు ఏమాత్రం భయపడకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 16,43,319 టెస్టులు మేము చేయటం జరిగింది. ఆ టెస్టుల్లో 96,298 మందికి పాజిటివ్ గా నమోదైతే అందులో ప్రభుత్వం తీసుకున్నటువంటి నివారణ చర్యల ద్వారా సరైనటువంటి సమయంలో ఇచ్చినటువంటి వైద్యం ద్వారా అందజేసినటువంటి వైద్యం ద్వారా 46,301 మందిని మేము తిరిగి ఆరోగ్యవంతులుగా వారి కుటుంబాల దగ్గరికి వారి ఇళ్లకి మేము పంపించడం జరిగింది. 96,298 మంది పాజిటివ్ గా ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైతే సుమారుగా 46,301 మందిని మేము తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వారి ఇళ్లకు పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇంకా మన రాష్ట్రంలో 48,956 యాక్టివ్ కేసులు ఉండటం జరిగింది. అందులో ఇప్పటి వరకు హోమ్ క్వారంటైన్ కోరుకుని మేము ఇళ్లలోనే ఉంటాము, తగినటువంటి వైద్య సదుపాయం మాకు ఇళ్లలోనే అందజేయండి, మాకు ఇంట్లో తగినటువంటి సౌకర్యాలు అని ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి అధికారులకి విజ్ఞప్తి చేస్తే 15,000 మంది ఈ 48,956 పాజిటివ్ కేసుల్లో 15,000 మంది ఇప్పటికీ హోమ్ క్వారంటైన్ లో ఉండటం జరిగింది. సుమారుగా కోవిడ్ హాస్పిటల్స్ లో ఏవైతే 138 కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఈ 138 కోవిడ్ హాస్పిటల్స్ లో 13,992 మంది పాజిటివ్ కేసులు అడ్మిట్ అయి ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా అందించేటువంటి ఆ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకునే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ విధంగా కోవిడ్ కేర్ సెంటర్స్ లో సుమారుగా 15,815 మంది ఈరోజు అక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 96,298 మందికి పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 1,041 మంది ఈరోజు మరణించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందికి మనం టెస్టులు చేసేటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఆ టెస్టుల్లో అగ్రగామిగా ఉందనటానికి నిదర్శనం. ప్రతి 10 లక్షల మందికి మనం పరీక్షలు చేస్తే పాజిటివ్ రేటు 5.6 గా రావటం జరిగింది. ఈ విధంగా మనం ఏ విధంగా ప్రిపేర్నెస్ పెంచుకున్నామంటే మార్చి నెల మొదటిలో 1-2 ల్యాబ్లకు పరిమితమైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 ల్యాబ్లను మనం పెంచుకుంటాం జరిగింది. ఆ విధంగానే టెస్టులకు సంబంధించి కూడా దాదాపుగా అప్పుడు రోజుకి కొన్ని 2,000, 3,000, 4,000 మనం టెస్టులు చేసే సామర్థ్యం నుంచి ఈరోజు ప్రతి రోజు కూడా 50,000 టెస్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో చేసేటువంటి పరిస్థితికి మనం ముందుకు వెళ్లాం. దానితో పాటు ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా కేవలం టెస్టులకే మనం 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. కేవలం ప్రతిరోజు ప్రజలకు సంబంధించి ఈ టెస్టులు అవి ఆర్టీపీసీఆర్ కానివ్వండి, ట్రూనాట్ కానివ్వండి, ర్యాపిడ్ కిట్స్ ద్వారా కానివ్వండి, మనం ఏ టెస్టులు చేసినా కూడా ఆ టెస్టులకు సంబంధించి ప్రతిరోజు 5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం ఈ కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉన్నాం. మరింత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసులు ప్రతిరోజు ఇన్ని పెరగటానికి గల ప్రధాన కారణం ఎక్కువగా మనం టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకుంటూ మాత్రమే కాకుండా
ఆ టెస్టులను కూడా క్లస్టర్స్ లో ఎక్కువగా మనం ఆ నిర్వహించడం జరుగుతా ఉంది ఏదైతే జోన్ రెడ్ జోన్స్ ఉన్నాయో ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో ఆ క్లస్టర్స్ పరిసర ప్రాంతాల్లో ఆ సుమారుగా చేసేటువంటి టెస్టుల్లో 90% టెస్టుల్ని మనం ఆ క్లస్టర్స్ లోనే ఎక్కువగా చేయటం జరుగుతూ ఉంది అంటే ఎక్కువగా పాజిటివ్ కేసు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక క్లస్టర్ గా ఎప్పుడైతే గుర్తించామో ఆ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా టెస్టులు నిర్వహించడం వల్ల దానికి సంబంధించి కేసులు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నా కూడా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా ప్రభుత్వం ఆ పెరిగేటువంటి ఆ పరిస్థితిని ఆ కేసులు పెరిగేటువంటి ఆ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంది అదేవిధంగా 104 కి సంబంధించి గతంలో ఇంటింటికి వెళ్లి టెస్టులు చేసి వారికి సంబంధించి సూచనలు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది దాని దగ్గర నుంచి ఇప్పుడు 104 అనేటువంటి ఒక కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా ఒక ఇంట్లో ఒక పాజిటివ్ గా కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉందని అనుమానం వస్తే 104 కి గనక ఫోన్ చేస్తే అక్కడి నుంచే వారికి తగినటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం వారు ఎక్కడికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తే కనుక వారు ఏ విధంగా ఆసుపత్రికి వెళ్లాలి ఎవరిని సంప్రదించాలి ఏ విధంగా అడ్మిట్ అవ్వాలన్న విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి మార్గదర్శకాలు విడుదల చేసి అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా ఒక కాల్ సెంటర్ కు 104 కాల్ సెంటర్ కు ప్రతి జిల్లాకు సంబంధించి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి దానికి అనుసంధానం చేసి ప్రతి కోవిడ్ పేషెంట్ కి సస్పెక్టెడ్ పాజిటివ్ కేసు కి కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 138 కోవిడ్ హాస్పిటల్స్ ను మేము సిద్ధం చేయటం జరిగింది ఇప్పటికే దాదాపుగా 84 ఆసుపత్రులు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటే ఆ సంఖ్యను మళ్లీ మేము 138కి పెంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కానివ్వండి ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి అన్నింటిలో కూడా 138 అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రులను మేము ఎంపిక చేసి దాన్ని మరింత ఎక్కువగా దాంట్లో ఎక్విప్మెంట్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి స్టాఫ్ ను కానీ పెంచుకునే విధంగా ప్రభుత్వం సంసిద్ధమవుతా ఉంది ఈ 138 కోవిడ్ హాస్పిటల్స్ లోనూ కూడా ఇప్పటికీ ఐసీయూ బెడ్స్ వచ్చి 4300 బెడ్స్ ఇప్పటికి అందుబాటులో మేము పెట్టడం జరిగింది నాన్ ఐసీయూ బెడ్స్ విత్ ఆక్సిజన్ 17380 బెడ్స్ మేము సిద్ధం చేయడం జరిగింది నాన్ ఐసీయూ బెడ్స్ వితౌట్ ఆక్సిజన్ 17370 బెడ్స్ మేము అందుబాటులో ఉంచడం జరిగింది ఈ విధంగా 39051 బెడ్స్ ను కోవిడ్ హాస్పిటల్లో 138 కోవిడ్ హాస్పిటల్స్ లోనూ కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు సంబంధించి మేము ఈ సౌకర్యాలను కేవలం బెడ్ స్ట్రెంత్ పెంచడం మాత్రమే కాదు ఎక్విప్మెంట్ ను త్వరలో డాక్టర్స్ ను రిక్రూట్మెంట్ చేయడం ద్వారా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ 138 కోవిడ్ హాస్పిటల్స్ కూడా స్ట్రెంతన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా ప్రస్తుతానికి వెంటిలేటర్స్ 1513 వెంటిలేటర్స్ ఉంటే ఈ వెంటిలేటర్స్ సంబంధించి అదనంగా మరొక 1000 వెంటిలేటర్స్ ను మేము సేకరించడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ద్వారా అదేవిధంగా ఎక్స్రే మిషన్స్ ఇచ్చి 271 ఎక్స్రే మిషన్స్ పల్సాక్సిమీటర్స్ వచ్చి 22908 అదేవిధంగా పీపీఈ కిట్లు వచ్చి పీపీఈ కిట్లు కూడా ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు 8,60,410 పీపీఈ కిట్లను మేము ప్రభుత్వం తరపున సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా N95 మాస్కులు కూడా 7,02,384 N95 మాస్కులను కూడా ప్రభుత్వం తరపున మేము సిద్ధం చేయడం జరిగింది అన్నిటికన్నా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 5 ఏదైతే హై ఎండ్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా టెరిషరీ కేర్ హాస్పిటల్స్ ను మేము ఇప్పటి వరకు సిద్ధం చేయడం జరిగింది అందులో ప్రధానంగా చిత్తూరు కర్నూలు కృష్ణా నెల్లూరు విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటికి 5 టెరిషరీ కేర్ ఏదైతే ఎవరికైతే పాజిటివ్ కేసులు అతి తీవ్రమైనటువంటి ఇబ్బందితో ఉన్నటువంటి పాజిటివ్ కేసెస్ అన్ని కూడా సివియర్ సింప్టమ్స్ ఉన్నటువంటి పాజిటివ్ కేసెస్ సంబంధించి వారిని అందరినీ కూడా ఈ హై ఎండ్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఈ హాస్పిటల్స్ కి తరలిస్తాం ఈ 5 హాస్పిటల్స్ కి సంబంధించి ఇప్పటికే సేవలు అందించడం జరుగుతూ ఉంది దానికి అదనంగా మరొక 5 ఈ హై ఎండ్ ట్రీట్మెంట్ అందించే విధంగా టెర్షరీ కేర్ హాస్పిటల్స్ ను మేము సిద్ధం చేయడం జరుగుతూ ఉంది అందులో తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి గుంటూరు అనంతపురం శ్రీకాకుళంలో అతి త్వరలోనే ఈ ప్రధానమైనటువంటి కోవిడ్ హాస్పిటల్స్ ను మేము ఏర్పాటు చేయడం జరుగుతోంది।